ఉప్పల్ నియోజకవర్గం పలు డివిజన్లలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 5,17,00,000 రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. గతంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మిస్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఉప్పల్లో అన్ని రకాలలో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి అన్నారు. జిహెచ్ఎంసీలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గద్వాల విజయలక్ష్మి తెలిపారు. రానున్న వర్షాకాలంలో వర్ష ప్రభావిత ప్రాంతంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఇప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కొంచెం మీరు కూడా ఎంత జరగండి. కోట్ల 17,00,000తోటి పెద్ద ఎత్తున 7 సెంటర్లలో స్టామ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగి భూమి పూజ చేయడం జరిగింది. దానికి గౌరవ మా మేయర్ గారు, గౌరవ మా ఎమ్మెల్యే గారు, గౌరవ మా డిప్యూటీ మేయర్ గారు, గౌరవ మా కార్పొరేటర్, మేమందరం కలిసి స్థానిక నాయకులతోటి ఇవన్నీ కూడా భూమి పూజ చేసుకున్నాం. ఏది ఏమైనా గత సంవత్సరం 100 సంవత్సరాల ఎన్నడూ లేని విధంగా వర్షం పడ్డది కాబట్టి చాలా కాలనీలు, చాలా ఇళ్లకు కూడా నీళ్ళు వచ్చినాయి కాబట్టి దానికి తోడే స్టామ్ వాటర్ కూడా పోయేటందుకు పెద్ద పెద్ద లైన్లు వేసి పెద్ద పెద్ద స్టామ్ వాటర్కు డైరెక్ట్గా లోతట్టు ప్రాంతాలలో నీళ్లు ఇళ్ళన్ని కూడా మునగకుండా ఇవన్నీ కూడా 5,17,00,000తోటి ఇవన్నీ కూడా ప్రారంభించుకుంటున్నాం, భూమి పూజ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక 3-4 నెలల్లో కంప్లీట్ చేసి పెద్ద ఎత్తున మళ్ళా వర్షాలు వచ్చినా ప్రజలకు ఎసుంటి ఇబ్బంది కలగకుండా ఉప్పల్ సర్కుల్లో అన్ని రకాల కూడా అన్ని కాలనీలకు కూడా ఇంకా ఎన్ని ఎంత తక్కువైనా ఎంత డబ్బు అయినా సరే మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి వర్గులు కానీ ఇవన్నీ కూడా ఉప్పల్ను ఒక మంచి కాలనీల మాదిరిగా మంచిగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున చేసుకుందామని అనుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్ పాటుగా దీంట్లోపల మేము 5,17,00,000 పనులతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వీళ్ళకి తొందరలోనే ఈ పనులన్నీ పూర్తవుతాయి అనేసి మేము